సాంఖ్యక శాస్త్రం. ఈ సాంఖ్యక శాస్త్రాన్ని మనం ఏమంటారు? స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అంటే ఈ సాంఖ్యక శాస్త్రం అనేది ఒక గణితంలో ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం. స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క సాంఖ్యక శాస్త్రం యొక్క ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. దీనినే గణాంక శాస్త్రం అని కూడా పిలుస్తున్నారు. గణాంక శాస్త్రం క్వాంటిటేటివ్ అని కూడా పిలుస్తున్నారు గణాంక శాస్త్రం. ఈ సాంఖ్యక శాస్త్రం అనేది మనకు చిన్న క్లాసులో ఏమవుతున్నాయంటే దత్తాంశాల నిర్వహణ అనే అంశంలో వస్తుంది. దత్తాంశాల నిర్వహణ, దత్తాంశాల నిర్వహణ అనే పదంలో వస్తుంది. డేటా హ్యాండ్లింగ్ అంటే అంటే డేటా హ్యాండ్లింగ్ అన్న, దత్తాంశాల నిర్వహణ అన్న, స్టాటిస్టిక్స్ అన్న మొత్తం కూడా ఒకటే. ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద టాపిక్ ఇస్ ద సేమ్. ఈ యొక్క సాంఖ్యక శాస్త్రము అనే పదం ఎట్లా వచ్చిందంటే ఈ యొక్క స్టాటస్ అనే ఒక పదము, స్టాటస్ అనే పదము స్టాటస్ ఈ స్టాటస్ అనే పదం ఏ పదం అంటే లాటిన్ వర్డ్. స్టాటస్ అనేటువంటి లాటిన్ పదము నుండి స్టాటిస్టా అనేటువంటి ఇటాలియన్ పదం, స్టాటిస్టా అనే ఇటాలియన్ పదము వచ్చింది. ఈ రెండిటి నుంచే స్టాటిస్టిక్స్ అనే ఇంగ్లీష్ పదము, స్టాటిస్టిక్స్ ఈ స్టాటిస్టిక్స్ అనేది ఏ పదం అంటే ఇంగ్లీష్ పదం. ఈ స్టాటిస్టిక్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఈ మూడు పదాల నుంచి వచ్చినది. ఈ మూడు పదాలకు కూడా అర్థం ఏంటంటే రాజ్యము అని అర్థం. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ కింగ్డమ్. అంటే ఈ సాంఖ్యక శాస్త్రము అనే పదము పూర్వకాలంలో గ్రీకులలో ఎక్కువగా తన రాజ్యానికి అవసరమైనటువంటి ఆహారమైతేనేమి, సైనిక సంపద అయితేనేమి, ధనధాన్యాలైతే ఏది అయినప్పటికీ ఆ వినియోగించేటువంటి అంశాలను సేకరించడమే ఈ యొక్క సాంఖ్యక శాస్త్రం ముఖ్య విషయం. అంటే ఈ సాంఖ్యక శాస్త్రం అంతా కూడా ఎక్కడ డెవలప్ అవుతున్నది మెయిన్గా అంటే ఈ యొక్క దత్తాంశము అనే పదంతోనే డెవలప్ అవుతుంది. ఈ యొక్క సాంఖ్యక శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఈ సాంఖ్యక శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. అందుకే ఎవరైనా మీరు ఎంఏ ఎకనామిక్స్ కానీ మిగిలిన వాళ్ళు చేస్తే అక్కడ రొనాల్డ్ అంటే ఫిషర్ గుణకాలు అని పదం వస్తుంది. రావు ఫిషర్ గుణకాలు, ద కోఎఫిషియన్స్ ఆఫ్ రావుండ్ ఫిషర్స్ విల్ బి దేర్. ఇంకా మన ఇండియన్ యొక్క పితామహుడు ఎవరంటే పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ వచ్చేసి మన యొక్క ఇండియన్ యొక్క అంటే సాంఖ్యక శాస్త్ర పితామ భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే బిసి మహలనోబిలస్. ఎవరితను? భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ ఇస్ ద సాంఖ్యక శాస్త్ర పితామహుడు. ఇతనికి 1968లో పద్మ విభూషణ్ వచ్చిందండి. నెక్స్ట్ ఇతడు రాసినటువంటి సాంపిల్ సర్వేలు చాలా ప్రసిద్ధికెక్కినాయి. కాబట్టి ఇతడు చేసినటువంటి ఆ సాంపిల్ సర్వేల ఆధారంగా ఇతను ఈ యొక్క సాంఖ్యక శాస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపును తెప్పించడంలో మంచిగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త. అందుకే ఇతనికి 1968లో ఇతనికి పద్మ విభూషణ్ పదం వచ్చింది. ఇంకా నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చేసి ఇంకెవరంటే పిసి రాయ్.
పిసి రాయ్. ఈ పిసి రాయ్ అయినటువంటి ఇండియన్ సైంటిస్ట్ కూడా ఈ యొక్క సాంఖ్యక శాస్త్రం మీద ఎక్కువగా ఎన్నాళ్ళైనటువంటి కృషి చేశాడు. ఇతనికి ఇతను రాసిన బుక్ ఏమంటే ద థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, ద థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఇతడు రాసిన గ్రంథము ద థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఈ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అని రాసిన గ్రంథమైనటువంటి పిసి రాయ్ రాశాడు. వీళ్ళు కూడా మన సాంఖ్యక శాస్త్రం యొక్క పితామహుడు అనగదించాల్సి వచ్చి అంతే. కానీ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే పిసి మహలనోబిస్ వచ్చేసి భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు. మొత్తం మీదకి సాంఖ్య శాస్త్ర పితామహుడు అని అంటే మనకెవరు, రొనాల్డ్ ఏ ఫిషర్, రొనాల్డ్ ఏ ఫిషర్ వచ్చేస్తున్నాడు. ఇంకా ఈ సాంఖ్యక శాస్త్రము అంటే ఏమిటి, ఇందులో మొట్టమొదటిగా వచ్చే పదం ఏంటి అంటే ఫస్ట్ పదం వచ్చేసి దత్తాంశము. సాంఖ్యక శాస్త్రంలో వచ్చే మొట్టమొదటి పదము దత్తాంశము. ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద స్టాటిస్టిక్స్ ఈజ్ ది డేటా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా? డేటా అంటే మీ ద కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ ద డేటా. సో సేకరించబడిన సమాచారము, సేకరించబడినటువంటి సమాచారాన్ని దత్తాంశము అంటారు. ద కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ ద డేటా. వాట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇట్ విల్ బి దేర్? ఎటువంటి దత్తాంశాన్ని సేకరించాలి? ఎటువంటి దత్తాంశాన్నైనా సేకరించవచ్చు. అంటే ఒక సమాచారాన్ని సేకరించడము, సమాచారము సేకరించడము అంటే ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు? ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అందరికి బాగా తెలిసిందేంటి, సెన్సెస్. మీకు సెన్సెస్ కూడా ఒక రకమైనటువంటి సమాచార సేకరణ. ఈ సమాచార సేకరణ చేసినటువంటి సెన్సెస్ ద్వారా మన భారతదేశంలో నిరుద్యోగులు ఎంతమంది, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లైన్, ద పర్సన్స్ హు ఆర్ ఇన్ బిలో ప్రాపర్టీ లైన్, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. దెన్ ఓన్లీ దే ఆర్ డిసైడెడ్ హూ ఇస్ దే, గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ వాట్ టైప్ ఆఫ్ బెనిఫిషియర్స్, లేదా వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ విల్ బి దేర్, ఏ రకమైనటువంటి బెనిఫిట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే అది ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క సేకరిస్తేనే వస్తుంది. ఏం సేకరిస్తే వస్తుంది? సమాచారాన్ని సేకరించినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా? ద డేటా ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ దత్తాంశం సేకరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సాంఖ్యక శాస్త్రం యొక్క నిర్వచనంగా ఏం చెప్పొచ్చు అంటే, సాంఖ్యక శాస్త్రం యొక్క నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ఏం చెప్పంటే, దత్తాంశ సేకరణ విశ్లేషణ వర్గీకరణ చూడండి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే దత్తాంశ సేకరణ అంటే మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. విశ్లేషణ ఇస్ గోయింగ్ టు అనాలిటిక్, ఫస్ట్ వీ హ్యావ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, ఆఫ్టర్ దట్ వీ అనలైజ్ ద ఇన్ఫర్మేషన్. వర్గీకరణ, ఆఫ్టర్ అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు డ్యూ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది డేటా, అంటే ఆ యొక్క దత్తాంశాన్ని వర్గీకరించడం. తర్వాత దాని వాక్యాలు అంటే ఏ రకమైనటువంటి దత్తాంశాన్ని మనం సేకరించాము, దానివల్ల ఉపయోగం ఏమిటి, అది ఏమి చెప్తుంది, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి పనికొచ్చేటువంటి శాస్త్రాన్ని ఏమంటారో సాంఖ్యక శాస్త్రము. ఆ శాస్త్రాన్ని ఏమంటారండి? సాంఖ్యక శాస్త్రము. స్టాటిస్టిక్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్? దెన్ ఫస్ట్ స్టెప్, వీ హ్యావ్ టు కలెక్షన్ ద డేటా. అంటే స్టాటిస్టిక్స్ ఇస్ డీల్స్ విత్ ద డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా? ఏ కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఏ కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ అనలైజింగ్ ద డేటా అండ్ క్లాసిఫికేషన్ డేటా. సో దీస్ ఆర్ ద అండర్ పార్ట్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్.
ఈ యొక్క దత్తాంశ సేకరణ అనేది ఏ రకంగా అయినా జరగవచ్చు, ఎన్ని భాగాలుగా అయినా జరగవచ్చు, అది పదాలతో ఉండవచ్చు, సంఖ్యలతో కూడా ఉండవచ్చు. ఏదిది ఈ యొక్క దత్తాంశ సేకరణ అంటే, ఈ దత్తాంశ సేకరణ అనే పదం తీసుకున్నట్లయితే ఆ దత్తాంశాన్ని ఎలా చేయవచ్చు, ఆ దత్తాంశ సేకరణ అనేది మనకు కొన్ని రకాలుగా మనం వర్గీకరించడం జరిగినది. అంటే ఈ యొక్క దత్తాంశము అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాము, ఎన్ని రకాలుగా వర్గీకరించినాక వాటి యొక్క ఉపయోగాలు ఏమి, వాటి మీద ఆధారపడినటువంటి విలువలు ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దత్తాంశం, ఈ దత్తాంశం దేంట్లో దేంట్లో ఉండవచ్చు అంటే సంఖ్యలతో కూడా ఉండవచ్చు, లేదంటే పదాలతో ఉండవచ్చు. ద డేటా, ద కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ నంబర్స్ అంటే సంఖ్యలతో ఉండవచ్చు. ఈజ్ ఇన్ నంబర్స్, ద కలెక్షన్ ఆఫ్ ది డేటా ఈజ్ ఇన్ నంబర్స్ ఆర్ పదాలతో ఉండవచ్చు. పదాలతో ఉండవచ్చు, ఈడ్స్ ఇన్ వర్డ్స్. అంటే మనకు ఆ యొక్క దత్తాంశం, ద కలెక్షన్ ఆఫ్ ది డేటా ఈజ్ ఇన్ నంబర్స్ ఆర్ ఇన్ వర్డ్స్ అంటే సంఖ్యలతో కూడబడింది అనుకుందాం. ఇప్పుడు సెన్సస్ తీస్తాం, సెన్సస్ ఏమవుతాయి మనకు, సంఖ్యలతోనే ఉంటుంది సెన్సస్ అంతా కూడా, నంబరింగ్ ఇస్తాం. పదాలతో కూడా వింటున్న ఎవరెవరు ఎక్కువగా అభ్యర్థులు ఉన్నారు, లేకపోతే మీ క్లాస్ రూమ్లో ఎవరెవరు ఎక్కువగా క్రికెట్ ఏ ప్లేయర్ని అభిమానిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఏమవుతుంది, ఆ ప్లేయర్ యొక్క పదాలు ఉంటాయి, అంటే ఆ ప్లేయర్ యొక్క పేర్లు ఉంటాయి, ఆ పేర్లు కూడా ఏమవుతాయి, పదాలనే అవుతాయి. కాబట్టి ఆ యొక్క దత్తాంశం అనేది సంఖ్యల రూపంలో ఉండవచ్చు, పదాల రూపంలో ఉండవచ్చు. ఈ సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని ఏమంటారంటే సంఖ్యా దత్తాంశము. సంఖ్యా దత్తాంశము, న్యూమరికల్ డేటా, న్యూమరికల్ డేటా, ద డేటా విచ్ ఈజ్ ఇన్ నంబర్స్, ద డేటా విచ్ ఈజ్ ఇన్ నంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ న్యూమరికల్ డేటా. సంఖ్యలతో కూడబడినటువంటి దత్తాంశాన్ని సంఖ్యా దత్తాంశము అంటారు. అంటే మీరు ఉదాహరణ గమనించండి, మనకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సిలబస్లో పౌనఃపున్య వర్గీకరణ పట్టికలు ఉన్నాయి. ఏ పట్టికలు ఉన్నాయి, పౌనఃపున్య వర్గీకరణ పట్టికలు, పౌనఃపున్య వర్గీకరణ, ఫ్రీక్వెన్సీ టేబుల్స్ అంటారండి ఇంగ్లీష్లో దాన్ని, ఫ్రీక్వెన్సీ టేబుల్స్, ఫ్రీక్వెన్సీ టేబుల్స్. సో దీస్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఆర్ అండర్ ద క్లాసిఫికేషన్, విచ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, న్యూమరికల్ క్లాసిఫికేషన్ అంటే మీ ఆ యొక్క న్యూమరికల్గా సేకరించిన దత్తాంశం, డేటా. సో దీన్ని ఏమంటారు, సంఖ్యా దత్తాంశము అంటారు. పదాలతో కూడినటువంటి దత్తాంశాన్ని వివరణాత్మక దత్తాంశము, వివరణాత్మక దత్తాంశము, వివరణాత్మక దత్తాంశం అంటే ఇట్స్ గోయింగ్ టు టేకన్ యాజ్ ఎ క్లాసిఫికేషన్ అంటే గ్రూప్లీ విల్ బి దేర్. పదాలతో కూడినటువంటి దత్తాంశం వివరణాత్మకంగా ఉంటుంది, ఆ వివరణాత్మక దత్తాంశం ఉంటుంది సంఖ్యాత్మక దత్తాంశం, అంటే సంఖ్యలతో కూడబడినది సంఖ్యాత్మక దత్తాంశము, పదాలతో కూడినది వివరణాత్మకం లేదా పదాల దత్తాంశం. సో దిస్ డేటా ఈజ్ ఇన్ వర్డ్స్, దిస్ డేటా ఈజ్ ఇన్ నంబర్స్. అయితే ఈడ మళ్ళా దత్తాంశం ఏ విధంగా ఉండవచ్చు అంటే మనది ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది ఒకసారి, అంటే ఆ దత్తాంశము అనే పదము మనం ఏ విధంగా అయితే సేకరిస్తున్నామో ఆ సేకరించబడినటువంటి దత్తాంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే దాన్ని ఏమంటారంటే ముడి దత్తాంశము, ముడి దత్తాంశము, లేదా ఇట్స్ కాల్ యాజ్ ఎ రా డేటా. అంటే సేకరించబడినటువంటి సమాచారము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, లేదా ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడము. ద కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ సేమ్ ఫామ్, అంటే దెర్ ఈజ్ నో చేంజెస్, దెర్ ఈజ్ నో క్లాసిఫికేషన్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రా డేటా ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆ వర్గీకృత దత్తాంశము, ఆ వర్గీకృత దత్తాంశము. అన్క్లాసిఫైడ్ డేటా,
unclassified data, or it is also called as a ungrouped data. So see here, ante oka seka oka samacharam sekarinchitam ante for example ippudu census report untundi, census report intiki vachi sekaristaru. సేకరిస్తే ఎలా సేకరిస్తారో, ఒక్కొక్కరింటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది, అందులో పిల్లలు ఎంతమంది, అందులో పెద్దలు ఎంతమంది, అందులో అక్షరాస్యులు ఎంతమంది, అందులో నిరక్షరాస్యులు ఎంతమంది, అందులో ఉద్యోగస్తులు ఎంతమంది, అందులో ధనవంతులు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఇలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. కుల మతాలకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే దాన్ని ఏమంటారు, ముడి దత్తాంశం అంటారు. అయితే ఆ ఇన్ఫర్మేషన్కు మనకు అవసరమైన విధంగా మార్చుకుంటే దాన్ని ఏమంటారు, వర్గీకృత దత్తాంశము. వర్గీకృత దత్తాంశము ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్లాసిఫైడ్ డేటా. క్లాసిఫైడ్ డేటా ఆర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా చూడండి. సో దత్తాంశం ఏ రూపంలో ఉండవచ్చు, సంఖ్యల రూపంలో ఉండవచ్చు, పదాలతో ఉండవచ్చు. సో ఇట్ ఇస్ ఇన్ నంబర్స్ ఆర్ వర్డ్స్. వెన్ ఇట్ ఇస్ నంబర్స్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ న్యూమరికల్ డేటా. ఇట్ ఇస్ ఇన్ వర్డ్స్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ వర్డ్స్ డేటా. దట్స్ ఇనఫ్. దట్ అగైన్ వీ హ్యావ్ డివైడ్ ద డేటా ఇన్ టూ టైప్స్. వన్ ఇస్ కాల్డ్ అస్ ఎ రా డేటా, ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ అన్గ్రూప్డ్ డేటా. అనదర్ వన్ ఇస్ కాల్డ్ అస్ ఎ క్లాసిఫైడ్ డేటా. అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేటువంటి సమాచారం ముడి దత్తాంశం. దాన్ని మనకు అవసరమైనటువంటి రీతిలో, అంటే వాట్ పర్పస్ వీ హ్యావ్ టు యూస్, హౌ వీ క్యాన్ క్లాసిఫైడ్ అనే దాన్ని ఉపయోగించి మనం తయారు చేస్తే దాన్ని ఏమంటారు, వర్గీకృత దత్తాంశము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాసిఫైడ్ డేటా. ముడి దత్తాంశం నుంచే మనం ఏం చేయాలి, ఆ దత్తాంశాన్ని వర్గీకరించాలి. అయితే ఈ ముడి దత్తాంశం వల్ల మనకి ఏముంటుందంటే, ఇది ఆ వచ్చినటువంటి దత్తాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏ దాంట్లో ముడి దత్తాంశం అంటే ఆ యొక్క పదాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి, గజ్జిబిజిగా జిగ్జాగ్ విల్ బి దేర్. సో వి కాంట్ అండర్స్టాండ్ దట్ డేటా. ఆ డేటాను మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ అర్థం చేసుకునే డేటాను మనం ఏ పర్పస్ కావాలనో ఆ పర్పస్లో తయారు చేసుకోవడం ఏమంటారు, వర్గీకృత దత్తాంశం. ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్లాసిఫైడ్ డేటా. క్లాసిఫైడ్ డేటా. ఈ యొక్క క్లాసిఫైడ్ డేటా చేయడం వలన ఈ సాంఖ్యక శాస్త్రం మెయిన్ ఉపయోగం. అందుకే ఏం చెప్తాడు అంటే, సాంఖ్యక శాస్త్రము ఒక దత్తాంశముకు ఉండవలసినటువంటి లక్షణాలు, లేకపోతే దత్తాంశం ఏ విధంగా ఉంటుంది, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డేటా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డేటా. సో ఒక దత్తాంశం ఏ విధంగా ఉండాలంటే, సమగ్ర విశ్లేషణ ఉండాలి, లేదా సమగ్ర సమాచారం ఉండాలి. సమగ్ర సమాచారం ఉండాలి. ఇట్ విల్ బి టేకన్ యాజ్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇట్ మస్ట్ షుడ్ బి హ్యావ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే దేని గురించి అయితే నువ్వు సేకరిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు చూస్తున్నావో, దేని గురించి అయితే రాజల్చుకున్నావో, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నీట్గా ఉండాలి. దాన్ని సమగ్ర సమాచారం ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి, విశ్లేషణాత్మకంగా చేయడానికి ఉండాలి. అంటే వీ క్యాన్ అనలైజ్ ద డేటా. మనం ఏ విధంగా అయినా సరే అనలైజ్ చేయడానికి అవకాశం ఉండాలి. అంటే ఇక్కడ అనలైజింగ్ ద డేటా అంటే ఆ వచ్చినటువంటి సమాచారాన్ని మనకు కావలసినటువంటి రీతిలో మలుచుకోవడానికి అవసరమైన విధంగా ఉండాలి. అంటే ద కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్ బి నీట్లీ కంప్లీట్ వన్. We can easily to divide it. What, which purpose you have taken? మనం ఏ పర్పస్లో అయితే చేస్తున్నామో ఆ పర్పస్లో డివైడ్ చేయడం కావాలి. దాన్ని విశ్లేషణాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ గుణాత్మకంగా ఉండాలి. అంటే క్యారెక్టరిస్టిక్గా ఉండాలి. క్యారెక్టరిస్టిక్ అంటే అర్థం ఏమి, ఖచ్చితంగా తెలియజేయగలిగేది ఉండాలి. అంతేగాని దొంగ లెక్కలు కానీ, దొంగతనం లెక్కలు కానీ, ఉన్నవి లేనివి లేని ఉన్నట్టు కలిపే విధంగా ఉండాలి. సంఖ్యాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ పరిమాణాత్మకంగా ఉండాలి. పరిమాణాత్మకంగా ఉండాలి. పరిమాణాత్మకంగా అంటే మీ క్వాంటిటైజ్గా ఉండాలి. క్వాంటైజ్గా ఉండాలి. క్వాంటైజ్డ్గా ఉండడం అర్థం ఏమిటి, సేకరించబడిన సమాచారం మనకు మంచిగా పొందికగా నీట్గా అవసరమైన విధంగా ఉండగలిగే ఉండాలి.
ఇలాంటిగా ఉన్నప్పుడు ఆ దత్తాంశం అనేది ఇక సాంఖ్యక శాస్త్రము ఇటువంటి దత్తాంశాన్ని డీల్ చేసి దాన్ని మనకు అవసరమైనటువంటి రీతిలో ఆ సమాచారాన్ని డిబేట్ చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది ఇంకా మనకు ఈ యొక్క దత్తాంశ సమాచారం సేకరించిన తర్వాత ఆ దత్తాంశాన్ని ఏం చేస్తామంటే మనకు అవసరమైన రీతిలో మనం దాన్ని ఏం చేస్తాం డిబేట్ చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది ఆ డిబేట్ చేసిన తర్వాత దాన్ని మనం రాసేటువంటి విధానాలు దాంతో మనం ఏ విధమైన లెక్కలు చేయొచ్చునో అని చెప్పేది మనకు ఈ యొక్క 6th 7th 8th క్లాస్ లో ఉన్నటువంటి లెక్కలు ఇంకా మనం నెక్స్ట్ గమనించినట్లయితే ఈ యొక్క దత్తాంశం మనం ఎన్ని రకాలుగా చెప్పాము ద డేటా ఇస్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్ ఏం చెప్పాం మనము మెయిన్గా ముడి దత్తాంశం ఒకటి అంటే ఆవర్గీకృత దత్తాంశం ఒకటి వర్గీకృత దత్తాంశం ఒకటి ఆవర్గీకృత దత్తాంశం ఒకటి వర్గీకృత దత్తాంశం ఒకటి అంటే అన్క్లాసిఫైడ్ డేటా ఒకటి క్లాసిఫైడ్ డేటా ఒకటి ఇంకా ఈ యొక్క అన్క్లాసిఫైడ్ డేటా అంటే ముడి దత్తాంశము ముడి దత్తాంశము లేదా దీని ఏమంటారు రా డేటా ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ముడి దత్తాంశము లేదా అన్గ్రూప్డ్ డేటా ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్క్లాసిఫైడ్ డేటా అంటే ముడి దత్తాంశం అంటే మీ సేకరించబడినటువంటి సమాచారము ఉన్నది ఉన్నట్టుగా చూపడము సో ద డేటా విచ్ యు హావ్ టు కలెక్ట్ దట్ సేమ్ ఫామ్ ఇస్ కాల్డ్ యాజ్ రా డేటా ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్గ్రూప్డ్ డేటా ఈ అన్గ్రూప్డ్ డేటా వల్ల యొక్క నష్టాలు ఏంటి మనకు ఆ సమాచారం సరిగా అర్థం కాదు ఆ సమాచారం యొక్క క్లాసిఫికేషన్ కరెక్ట్గా ఉండదు కాబట్టి అది ఎందుకోసరం ఉండదో మనకు తెలియడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఈ ముడి దత్తాంశం నుంచి దేనిగా మార్చుకుంటున్నాం మనము వర్గీకృత దత్తాంశంగా మార్చుకుంటున్నాం దట్ రా డాటా ఈజ్ కన్వర్టింగ్ టు క్లాసిఫైడ్ డేటా ఈ రా డాటా నుంచి క్లాసిఫైడ్ డేటాగా మార్చుకునేటప్పుడు ఫస్ట్ ఏం తీస్తున్నాం మనం అంటే పరిశీలనలు అనే పదం తీస్తున్నాం పరిశీలనములు ఈజ్ కాల్ యాజ్ ఎ అబ్జర్వేషన్స్ అబ్జర్వేషన్స్ పరిశీలనలు పరిశీలనములు అంటే అర్థం ఏమిటి అంటే మనం ఈ సేకరించినటువంటి సమాచారంలో ఉన్నటువంటి అంశములు సేకరించే సమాచారంలోటి అంశములు ఈ సేకరించబడినటువంటి దాంట్లో ఉండేది అంశములు అంటారు ఆ అంశముల యొక్క సంఖ్యని ఏమంటారు పరిశీలనములు అంటే ఏ విధమైతే మనం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో మనకు విద్యార్థుల యొక్క ఎత్తులు తీసుకుందాం అనుకోండి విద్యార్థుల ఎత్తులు ఈ విద్యార్థుల ఎత్తులు ఏమవుతాయి 4, 5 మీటర్లు 6 మీటర్లు 7 మీటర్లు 8 మీటర్లు ఇలా తీసుకుని వీటిని ఏమంటారు మనకు అంశాలు అంటే విద్యార్థుల ఎత్తులు తీసుకుని అంశాలు ఇవి 4 మీటర్ల ఎత్తులు ఎంతమంది ఉంటారు 8 మంది ఉంటారు 5 మీటర్ల ఎత్తులో 9 మంది ఉన్నారు అనుకోండి 6 మీటర్ల ఎత్తులో వాళ్ళు ముగ్గురే ఉన్నారు అనుకోండి వీటిని ఏమంటారు పరిశీలనములు అంటారు వీటిని ఏమంటారు పరిశీలన అంటే మనం సేకరించబడిన సమాచారంలో ఉండేటువంటి ఆ యొక్క దత్తాంశంలో ఉండేటువంటి వాటిని యొక్క రూపంలో ఉండని తీసుకోవచ్చు వీటిలో మనకు ఈ పరిశీలనములు అంటే అంశములు ఏ విధంగా ఉండవచ్చు ఈ పరిశీలనములు మాత్రము ఏమవుతాయంటే సంఖ్యారూపంలో ఉంటాయి ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ నంబర్స్ ఈ పరిశీలనంలో మనం ఏమంటారంటే రాసులు అంటాం దర్ కాల్డ్ యాజ్ ఎ క్వాంటిటీస్ ఆర్ రాసు అంటే అర్థమేమి అబ్జర్వేషన్స్ ఇంగ్లీష్లో ఒక వర్డే ఉంటుంది అబ్జర్వేషన్స్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఏమైతే సమాచారాన్ని సేకరిస్తున్నామో ఆ సేకరించబడినటువంటి సమాచారంలో ఉన్నటువంటి పదాలను అంశాలు అంటాం అంటే ద వర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డాటా ద వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ అబ్జర్వేషన్స్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ న్యూమరికల్ డేటా న్యూమరికల్గా అంటే ఖచ్చితంగా ఏమంటారు సంఖ్యారూపంలో ఉంటాయి అవి ఏంటి దాన్ని ఏమంటారు రాసులు అంటారు సంఖ్యారూపంలో ఉంటే దాన్ని ఏమంటారు రాసులు అంటారు
ఇంకా ఈ యొక్క ముడి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంలో మార్చుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పరిశీలనాంశములు లేదా అంశములు దాని నుంచి పరిశీలనాంశాలను రాసుకుంటాము ఆ పరిశీలనాంశాలు ఏ రూపంలో ఉంటాయి సాంఖ్యక రూపంలో ఉంటాయి అంటే సంఖ్యా రూపంలో ఉంటాయి అందుకే సాంఖ్యక శాస్త్రం అంటే సంఖ్యా రూపంలో సేకరించబడినటువంటి దత్తాంశాన్ని విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా గుణాత్మకంగా పరిమాణాత్మకంగా వర్గీకరించే విధానము ఈ అంశం రూపంలో ఉండే వాటినంతా కూడా ఈ ఒక అవర్గీకృత దత్తాంశంగా నుంచి వర్గీకృత దత్తాంశం మార్చుకున్నప్పుడు చేసేటువంటి మొట్టమొదటిది ఇంకా ఈ యొక్క వర్గీకృత దత్తాంశాన్ని కాని వర్గీకృత దత్తాంశాన్ని కాని ఆ వర్గీకృత దత్తాంశాన్ని కాని దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్లాసిఫైడ్ డేటా ఆర్ అన్క్లాసిఫైడ్ డేటా క్లాసిఫైడ్ డేటా కావచ్చు అన్క్లాసిఫైడ్ డేటా కావచ్చు వీటి రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పటచిత్రాలలో చూపవచ్చు పటచిత్రాలలో చూపవచ్చు అంటే పటచిత్రాల ప్రదర్శన లేదా దత్తాంశ ప్రదర్శన అంటారండి దత్తాంశ అంటే విజిబిలిటీ ఆఫ్ ది డేటాస్ విజిబిలిటీ ఆఫ్ అంటే ఆ వర్గీకృత దత్తాంశాన్ని కావచ్చు వర్గీకృత దత్తాంశాన్ని కావచ్చు మనం ఏం చేయొచ్చు పటచిత్రాల రూపంలో చూపవచ్చు దాన్ని ఏమంటారంటే రేఖాచిత్రాలలో చూపవచ్చు రేఖాచిత్రములలో చూపవచ్చు దేని చూపించవచ్చు వర్గీకృత దత్తాంశాన్ని చూపించవచ్చు ఆ వర్గీకృత దత్తాంశానైనా సరే క్లాసిఫైడ్ డేటా కావచ్చు అన్క్లాసిఫైడ్ డేటాను ఆ యొక్క దత్తాంశాల ప్రదర్శన చేయడానికి రేఖాచిత్రాలలో చూపవచ్చు ఈ రేఖాచిత్రాలు ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి పటచిత్రాలు రేఖాచిత్రాల ఫస్ట్ది ఏంటండి పటచిత్రాలు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పిక్టోగ్రాఫ్ పిక్టోగ్రాఫ్ పటచిత్రాలు రెండోది రేఖాచిత్రము రేఖాచిత్రాలు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బార్ డయాగ్రామ్స్ బార్ డయాగ్రామ్ రేఖాచిత్రాలు మూడో వచ్చేసి వృత్త రేఖాచిత్రము వృత్త రేఖాచిత్రము దీన్ని ఇంకో పదం ఏం పిలుస్తారంటే కోణీయ రేఖాచిత్రము ద థర్డ్ వర్ కోణీయ రేఖాచిత్రము దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పై డయాగ్రామ్ పై డయాగ్రామ్ ఆర్ సర్క్యులర్ డయాగ్రామ్ పటచిత్రాల యొక్క ప్రదర్శన పటచిత్రాలు పిక్టోగ్రాఫ్ అంటే వీ క్యాన్ విజువలైజ్ ద డేటా విజువలైజేషన్ ఆఫ్ ది డేటా క్లాసిఫైడ్ ఆర్ అన్క్లాసిఫైడ్ ఇన్ త్రీ టైప్స్ వన్ ఈజ్ ద పిక్టోగ్రాఫ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద బార్ డయాగ్రామ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద పై డయాగ్రామ్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద సర్క్యులర్ డయాగ్రామ్ సర్క్యులర్ డయాగ్రామ్ ఫ్రమ్ దిస్ త్రీ వన్ వీ క్యాన్ షోస్ ద డేటా